అందరికీ నమస్కారం. నా పేరు సోని. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. సో మీకు ఇవాళటి వీడియో వచ్చేసి మీకు నేను మా ఇంట్లో ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాము, అలాగే రంగోలీ ఎలా, నేను సింపుల్గా ఒక రంగోలీ వేశాను, సో అది ఎలా ఉందో అని మీరు చెప్పండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ నేను ఒక వీడియో పెడుతూ ఉంటాను. సో దాంట్లో ఏమంటే నేను ఒక బ్యూటీ టిప్ ఒకటి, డిఐవై ఏదన్నా కానీ ఒక రెసిపీ మాత్రం పక్కా ఉంటుంది వీడియోలో. సో దానికి ఆల్టర్నేటివ్ అడిషనల్ వచ్చేసి ఇట్ మే బి ఎనీథింగ్ లైక్ షాపింగ్ ఆల్, ట్రావెలింగ్ ఆల్, ఎనీ బ్యూటీ టిప్స్ అలాగా ఒక యాడ్ చేస్తుంటాను. సో మీకు రెసిపీ మాత్రం పక్కా ఒకటి ఉంటుంది, అది కొంచెం చాలా మీకు చాలా నచ్చచ్చు. కానీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది నా ఫస్ట్ వీడియో, కొంచెం నర్వస్గా ఉంది. సో మీరేమన్నా చెప్పాలనుకుంటే కమెంట్స్ ద్వారా నాకు చెప్పచ్చు. సో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళ వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో పూజ ఎలా చేసాము, అలాగే నేను ఒక స్మాల్ రంగోలీ, ఒక యూనిక్గా రంగోలీ వేశాను, అది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఒకసారి చూసి ట్రై చేయండి మీ ఇంట్లో. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ ఇయర్. చాలా బ్రైట్గా ఈ దివాళీ ఎలా ఉందో అంతకంటే ఎక్కువ బ్రైట్గా మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉండాలని కోరుకుంటున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. బాయ్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేను వేసిన రంగోలీ. ఈ రంగోలీ ఎలా వేయాలని నీకు అట్లా లాస్ట్లో చూపిస్తాను. సో నేను చెప్పాను కదండి, మా ఇంట్లో పూజ ఎలా చేస్తామో చూపిస్తానని. సో ఇలాగా ఎలా డెకరేట్ చేస్తాము, ఇలాగెలా చేసుకొని కలిగిన అది ఇది పెట్టుకొని, మాకు నోములు ఉంది కాబట్టి అమ్మ ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది, నోములు వ్రతం చేసింది, అంతా అయిపోయి పూజ అయిపోయింది. సో మాకు నోములు ఉన్నాయి కాబట్టి 21 జోడి కజ్జములు, 21 జోడి ఒక్కలు, ఆకులు, పసుపు కొమ్మలు కంపల్సరీ పెట్టాలి. సో మేము పూజ చేసి అంతా అయ్యేకొందికి ఒక 6:00 అయింది. అంతా రెడీ చేసి పూజ అంతా అయ్యేకొందికి ఒక 6:00 అయింది. సో ఈ 6 అయింది కదా, ఈవినింగ్ దీపాలు పెట్టే టైం అయిపోయింది. సో దీపాలు పెట్టినా నేను రంగోలీ వేసాను కదా, దాని సరౌండింగ్ దీపాలు పెట్టి డెకరేట్ చేస్తున్నాను. నాకు ఇది నార్మల్గా దీపావళి అంటే చాలా ఇష్టం. ఫుల్ కలర్ఫుల్, అందరి ఇండ్లలో కలర్ఫుల్ బ్రైట్గా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ చూసే ఇక్కడ మేము ఉపవాసం ఉన్నాం కాబట్టి ఫుల్ డే మేము ఏమీ తినలేదు. సో అందుకే నార్మల్గా అయితే మేము ఒక 10:00 అలా అయితే మేము డిన్నర్ చేసేదానికి, కానీ ఇవాళ ఫుల్ డే తినలేదు కాబట్టి మేము కొంచెం త్వరగానే తినేసామండి. ఒక 8:00 అంతా మాది డిన్నర్ అయిపోయింది. సో నేను చెప్పాను కదా ఈ రంగోలీ వేసి చూపిస్తానని. సో ఇక్కడ నుంచి రంగోలీ ఎలా వేయాలని స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక రఫ్ స్కెచ్గా నేను వైట్ దీంతో డ్రా చేసుకున్నాను. నాకు రంగోలీ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇక్కడ చాలా ఇష్టం. మా పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కడ వేస్తుంటే అలాగ కొంచెం అట్రాక్టివ్ అయ్యేదాన్ని. సో నేను స్కూల్ డేస్ నుంచి కూడా రంగోలీ కాంపిటీషన్ అంటే ప్రతి కాంపిటీషన్ రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఎలా రంగోలీ లాస్ట్ ఒక స్కూల్ డేస్ నుంచి వేసిన రంగోలీస్, కాంపిటీషన్లో వేసిన రంగోలీస్ అన్నీ మీకు వీడియో చేసి పెడతాను. మీకు కనుక నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు రావాలంటే అక్కడ ఒక బెల్ బటన్ ఉంటుంది కదండి, దాన్ని సబ్స్క్రైబ్ దాన్ని క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వీడియో వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను పెట్టిన వీడియో మీరు చూడొచ్చు ఈజీగా నోటిఫికేషన్ బార్ నుంచి. నేను ఈ రంగోలీ స్టార్ట్ చేసింది ఒక 4:00 అలా చేశానండి, ఎందుకంటే ఈవినింగ్ పూజ ఒక 5:50 ఏమో 5:50 ఏమో స్టార్ట్ చేశాము. సో దానికి ముందు రంగోలీ వేసాను, ఒక 4:00 వేసాను, 4:30 అంతా అయిపోయింది. 4:30 నుంచి నేను రెడీ అయిపోయాను పూజకి. పూజ అయ్యాక మీకు యాజ్ యూజువల్ నేను చూపించాను కదండి స్టార్టింగ్లో, అలాగా కంటిన్యూ అయింది. దాని మళ్ళీ డిన్నర్ చేసేసాము. సో ఫస్ట్ డే ఆఫ్ దివాళీ కంప్లీటెడ్ అండి. Thank you.
Thank you.
సైడ్కి పోడాను అందరూ మళ్ళీ వచ్చి తలకాయలు వేసుకోండి చేతులు వేసుకుంటాం అదే ఇలా సమీపక్ పెట్టుండచ్చు ఇంకా దీపక్క ఆవిడ పోతాం పడిపోతుంది.